మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఎంపీడీఓ లక్ష్మి మాట్లాడారు। ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో కార్యాలయంపైన పనిచేస్తున్న మా సిబ్బందికి పొగవాసన రావడంతో వెంటనే కిందికి దిగి చూడగా రికార్డ్ స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగాయన్నారు। వెంటనే కార్యాలయం సిబ్బంది నీళ్లు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఫైర్ ఇంజిన్ మరియు పోలీస్ వారికి అగ్ని ప్రమాదం గురించి తెలియజేశారన్నారు। వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మంటలను ఆర్పివేయడం జరిగిందన్నారు। రికార్డ్ స్టోర్ రూమ్ లో పలు రకాల ఫైల్స్ దగ్ధమయ్యాయి అన్నారు। మధ్యాహ్నం సుమారు 2:30-3 గంటల ప్రాంతంలో కార్యాలయం రికార్డ్ రూమ్లో పొగలు రావడం వల్ల పైన పనిచేస్తున్న మన ఈజీ సిబ్బంది చూసి ఎక్కడి నుంచి వస్తుంది దిగే వరకు కింద స్టోర్ రూమ్ రికార్డ్ స్టోర్ రూమ్లో మంటలు వేసి పడుతుండే వాళ్ళు మన దగ్గరలో ఉన్న బోర్వెల్ తోటి అప్పుడప్పుడు ఆపడానికి ప్రయత్నించారు। దాని తర్వాత మేము పోలీసు వాళ్ళకు ఫైర్ వాళ్ళకు కాల్ చేయడం జరిగింది। వాళ్ళు వెంటనే వచ్చి మంటలను ఆపేసిండ్రు। ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి అప్పుడే తీసుకెళ్ళాము। రికార్డ్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టుగా మనకు తెలుస్తుంది। రికార్డు గదిలో ఎలక్షన్ సంబంధించిన రికార్డులు కొన్ని ఈజీఎస్వి పాత రికార్డులు సాక్షర భారతి లాంటి పలు రికార్డులు దగ్ధమైపోయినాయి।